ఏవన్ ఉద్దాయ్ అనేది రాజకీయ ఏమంటారు దాన్ని, మనీ లెండర్ గా ఉండి నువ్వుండి వ్యాపారాలు పెట్టుకొని తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి మాట వినకుండా అధికారంలోకి వచ్చి ఉన్న కంపెనీలన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రజల సొమ్ము దోచుకునేటానికి నువ్వు వచ్చినావు, ప్రజల సమస్యలు పరిష్కరించే ఆలోచన విధానంతో పవన్ అన్న వచ్చిర్రు. కాబట్టి ఏంటంటే పవన్ అన్న ఆలోచన విధానాన్ని నెక్స్ట్ వచ్చే సీఎం అని నువ్వు అంటున్నావు, కానీ పవన్ అన్న చెప్పిన ఆలోచన విధానం ప్రజల సీఎం అంటారు. నిన్ను ప్రజల సీఎం అంటలేరు, పవన్ అన్నడు ప్రజల సీఎం అంటారు. కానీ నువ్వైతే నువ్వేం చెప్పుకుంటున్నావు అంటే నేనే సీఎం కావాలంటే నేను వచ్చినాక చేస్తా అంటున్నావు. కానీ ప్రజలు కోరుతా ఉన్నారు పవన్ అన్నను, అది నీకు ప్రజల నుంచి స్పందన నీకు లేదు. ప్రజల నుంచి స్పందన సీఎం అనే మాట ప్రజలు పిలిపిస్తా ఉన్నారు, దాన్ని నువ్వు అసహానానికి లోనైనావు. ప్రజలు నన్నట్లేరు పవన్ కళ్యాణ్ గారు అంటారు. కాబట్టి ఈ ఆలోచన విధానం నుంచి నువ్వు అసలు మనీ మీడియా మాఫియా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తివి నీవు అవపడతా ఉన్నావు. వ్యవస్థను దోచుకునే వ్యవస్థగా ఉన్నావు. యువత ఉండి ప్రజల సొమ్మును యువతను తప్పుదారులు పట్టించే ఆలోచన విధానంతో ఉన్నావు. ఏ తల్లినైనా జైలు గోడలు జైలు లోపలికి తీసుకుపోయిన చరిత్ర నీది. జైల్లోకి ఒక కొడుకుని తల్లి చూడాలంటే జైల్లోకి పోవాల్సి వచ్చింది. సీఎంలు జైలు నుంచి వస్తారా? చెంచలగూడ జైలు లాంటి జైళ్లలో సీఎంలు ఉంటారా? ఎక్కడన్నా అక్కడి నుంచి వస్తారా? అసలు ముద్దాయిలు వస్తారా? కోవర్టులు ముద్దాయిలు ఎక్కడి నుంచి ప్రజాస్వామ్యంలోనికి ముద్దాయిలు వచ్చే అవకాశం ఎక్కడైనా ఉందా? కాబట్టి ఏంటంటే జగన్ గారు, మీ అసహనం ప్రజలు మిమ్మల్ని సీఎం కావాలని కోరుకుంటలేరు. ప్రజలు కోరుకునేది ప్రజల నుంచి మీరు రండి, మీ బహిరంగ సభలో రేపు బహిరంగ సభ ఆనంగా ఇవాళ ఆనం చేస్తా ఉండరు. 2-3 గంటల ముందే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలు ఇస్తా ఉండరు. మీరు ఎన్ని రోజులు అంది బహిరంగ సభలు పెట్టుకుంటా ఉండరు మీకు తెలుసు. కానీ పవన్ అన్న ప్రజలు కోరుతా ఉండరు, నిన్నెవరు కోరతలేరు, ప్రజలు కోరుతున్నారు. ఎక్కడన్నా నీ సభలలో సీఎం అని నినాదం ఎప్పుడూ లేదు. కానీ పవన్ ఒక్కసారి వచ్చి చూడండి, సీఎం అని నినాదం పవన్ కళ్యాణ్ గారు వస్తుంది. కాబట్టి ఏంటంటే జగన్ గారు, మీరేమంటే రాజకీయంగా మాట్లాడండి, రాజకీయ నీతితోని మాట్లాడండి, రాజ్యాంగాన్ని చదువుకొని మాట్లాడండి, రాజ్యాంగ చట్టాలను చదువుకొని మాట్లాడండి. చట్టాలకు బాధ్యులు ఎవరైనా, నువ్వు శిక్ష అసలు జైలు శిక్ష అనుభవించిన నువ్వు అసలు పవన్ కళ్యాణ్ గురించి నిస్వార్థ రాజకీయ నాయకత్వం గురించి మాట్లాడే ఆలోచన నీకు లేదని చెప్తూ యువతే నీకు భవిష్యత్తులో తీర్పు ఇవ్వబోతావరు. నీకు అర్థమవుతుంది భవిష్యత్తులో ఈ రాజకీయ చరిత్ర నీకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే జైలు గోడలు కాదు, జైలుకు పోయే చరిత్ర నీది. ప్రజా సమస్యల కోసం నిరంతరం త్యాగం చేసే చరిత్ర పవన్ కళ్యాణ్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.